పదకొండు నెలకే అహంకారం అధికారంతోనూ అహంకారంతోనూ పూర్తి పేట్రేగి పోతున్నాడు నా నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏముంది నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు వాళ్ళని పలకరించాల్సిన బాధ్యత నాకు ఉన్నది నన్ను ఇడ అడ్డుకోనాలి మొన్న అట్లా అడ్డుకున్నావు ఆ రోజు అట్లా అడ్డుకున్నారు ఇదొక్క రోజే మళ్ళీ ఎప్పుడైనా పోవచ్చన్నారు మరి ఈ రోజు ఎందుకు అడ్డుకుంటున్నారు నన్ను దేనికోసం అడ్డుకుంటున్నారు అంటే ఆ ప్రజలని భయభ్రాంతుల మీరు గురి చేసి వాళ్ళ మీద వరదలు బలవంతంగా మీరు భూములు లాక్కుంటే వాళ్ళని ఈ రోజు రేపొద్దున వాళ్ళని అందరికీ బలవంతంగా భూములు లాక్కొని నీవు ఎవరికైతే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వాలనుకున్నావో ఆ భూములు ఇవ్వడానికేనా అందుకే మమ్మల్ని బోధిస్తలేవా బలవంతంగా భూములను తీసుకొని ఇంకనే మమ్మల్ని బోధిస్తలేవా अरे नी दम्मे रुपये नीवे कदा मुख्यमंत्री नी निजर्ग लेकिन कलेक्टर कलेक्टर दाड़ जर लेद नी निजर्ग ग्राम कष्ट बाधल अर्थम सन्यासी मुख्यमंत्री సన్యాసి ముఖ్యమంత్రి వాళ్ళ కడుపు తెలువదు వాళ్ళ బాధ తెలువదు నీవు అందరితో నివంతరం నీవు ఫార్మా కంపెనీలతో నువ్వు లో గుట్టుపోయిపోయి నువ్వు వాళ్ళతో ఇదైపోయి పేదవాళ్ళ భూములు లాక్కోనికి నువ్వు తయారైపోయి ఇక్కడ రాజకీయాలు మాట్లాడతావు నువ్వు రాజకీయాలు ఆ ఊళ్ళో అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు ఒక ఊళ్ళో ఒక పార్టీ వాళ్ళే ఉంటారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరా ఊళ్ళో అచ్చు ఆ రోజు ఏమైంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు